ఒక అద్భుతమైన ప్రాజెక్టును చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదో అలజడి కలిగించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నా అర్థమవుతుంది ప్రజలకు. మాకే కాదు, మేమేదో మీరు విషయం చెబుతున్నారని మేము పొలిటికల్గా చెబుతున్నామని కాదు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీ దృష్టిలోకి తీసుకురావాలా. 800 కోట్లు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. డీడీఆర్పి డెసిషన్ తీసుకుంది, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఎందుకు తీసుకుంది నిర్ణయం? 800 కోట్లు మళ్ళా తిరిగి ఖర్చు పెట్టడానికి ఎవరు కారణం? దాన్ని రాయవే మీరు, దాన్ని మాత్రం రాయరు. దీనికి కారణం గత ప్రభుత్వం. నేను ఏదో పొలిటికల్గా ఆ ప్రభుత్వం మీద బురదలాలని కాదు, వాస్తవం ఇది. మీరు పరిశీలన చేయమని మనవి చేస్తున్నా, తెలిసిన మేధావులు ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏం చేశారండి మీరు? క్రిటికల్గా ఉన్నటువంటి పనులు దేన్ని చేపట్టలేదు మీరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఏ క్రిటికల్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి క్లిష్టమైన పనులను చేపట్టకోకుండా ఈజీగా అయిపోయే పనులు చేపట్టారు. దేనికి చేపట్టారు ఈజీగా అయ్యే పనులు? తొందరగా అయిపోతే, తొందరగా డబ్బులు వస్తే, తొందరగా కమిషన్లు వస్తే వాటిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కొలకొచ్చుననేటువంటి ఉద్దేశంతో ఈజీగా అయిపోయే పనులు, ప్లాన్ లేకోకుండా ఈజీగా అయిపోయే పనులు చేసి అప్పుడు ప్రధానమంత్రి గారు అన్నారు ఏటీఎంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఉపయోగించుకున్నారు అని. ఆ రకంగా పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్లు రాకరావడం, కాంట్రాక్టర్ చేత పనిచేయించడం, దానిలో కమిషన్ తీసుకోవడం, దాన్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయంగాను మీకు ఆదాయంగాను తీసుకునేటటువంటి పనులు చేసి చెత్త పనులు చేశారు మీరు. టెక్నికల్గా చేయవలసిన పని చేయాలి, ముందు చేయాల్సిన పని వెనక చేయాలి, వెనక చేయాల్సిన ముందు చేసేటటువంటి కార్యక్రమం చేయటం వలన ఈ 800 కోట్లు ఇవాళ పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యులు గత ప్రభుత్వం అది రాయరు. రామోజీరావు గారికి అది పట్టదు. జగన్ గారి దగ్గరికి వచ్చినప్పటికి జగన్ గారి పరిపాలన వల్ల 800 కోట్లు పెట్టాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేటువంటి మాట మాట్లాడి ఎంత దుర్మార్గం అండి ఇది, ఈ ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఏం చేశారు మీరు? సరే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఏం చేశారు, ఎందుకు ఇలా జరిగింది, ఏది ఇసుక కోత ఎందుకు పడింది, గుంతలు ఎందుకు పడ్డాయి, బ్రిడ్జింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, 800 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో కూడా ఇక్కడ 2 మాటలతో మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జనరల్గా పోలవరం ప్రాజెక్టు నది యొక్క డైరెక్షన్ మార్చవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. డైరెక్షన్ మార్చి అక్కడ స్పిల్వే కట్టి దీనంతా కూడా రిజర్వాయర్ డ్యామ్ కట్టి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మట్టి, అక్కడ ఇసుక పొరలు ఎక్కువగా ఉండటం వల్ల చేయవలసి వచ్చింది. జనరల్గా చేయాల్సింది ఏంటి? స్పిల్వేని కంప్లీట్ చేసి దాని నుంచి డైరెక్షన్ వాటర్ పంపించి దీన్ని వాటిని డయాఫ్రమ్ వాల్ కట్టి ఆ తర్వాత చేయవలసినటువంటి కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఎగువ టాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము నిర్మాణం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే స్పిల్వే గురించి పట్టించుకోలేదు. స్పిల్వే పట్టించుకోకుండా కాపర్ డ్యాములు నిర్మాణం చేశారు. ఈజీగా అయిపోతాయి కదా కాపర్ డ్యాములు నిర్మాణం చేయడం, దాని నుంచి బిల్లు చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం. ఏం జరిగింది? కాపర్ డ్యాములు మీరు నిర్మాణం చేసి ఎత్త డ్యామ్ నిర్మాణం జరగకోకుండా, స్పిల్వే పూర్తి కాకోకుండా ఉండటం వల్ల విపరీతమైన వరదలు రావడం సహజం. వరదలు బాగా వస్తున్నాయి కాబట్టే మనం కూడా దాన్ని అక్కడ ఎక్కువ వాటర్ని నిల్వ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్యామ్ ప్రపోజ్ చేయడం జరిగింది. విపరీతంగా వాటర్ రావడం వల్ల ఏం జరిగింది? కాపర్ డ్యామ్ చివరి భాగంలో 14 లక్షల క్యూసిక్ల వరద ఒకసారిగా వచ్చి పడింది. ఎప్పుడు ఇది? 2019లో వచ్చి పడింది. ఏం జరిగింది? వచ్చి పడితే మీరు కట్టినటువంటి డబ్బుల కోసం కక్కుర్తి పడి, కాసుల కోసం కక్కుర్తి పడి, ఎప్పుడో కట్టవలసిన దాన్ని ముందే కట్టి, స్పిల్వే నిర్మాణం పూర్తి కాకు అయిన తర్వాత కట్టవలసినటువంటి కాపర డ్యాముని ముందుగానే మీరు నిర్మించడం వలన, అక్కడ 2 చోట్ల ఖాళీ అట్టిపెట్టడం వలన, వే అట్టిపెట్టడం వలన మొత్తం ఆ ఫ్లో వచ్చి వీటి మీద పడి మొత్తం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాపర డ్యాములు కొట్టుకుపోయి దాంతోపాటుగా ఈ డ్యామ్స్ అన్నీ కొట్టుకుపోయి విపరీతమైన ఎక్కడ. నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పాలా, ఇదిగో డయాఫ్రమ్ వాల్, ఇది కనిపిస్తుందో లేదో, డయాఫ్రమ్ వాల్ ఎలా కొట్టుకుపోయింది చూశారు కదా, పగిలిపోయింది మొత్తం. ఆ వాటర్ యొక్క ఫోర్స్కి, ఆ ప్రవాహానికి
డయాఫ్రామ్ వాల్ లెగిసి అవతరబడిపోయింది, కొంత భాగం చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది డయాఫ్రామ్ వాల్? అక్కడ ముందుగా మీరు కట్టడం వలన, అది స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే నుంచి వాటర్ వెళుతూ ఉన్నప్పుడు దీని నిర్మాణం చేపట్టినట్టయితే అది డ్యామేజ్ కాదు, చాలా నష్టం జరిగింది. ఇవాళ వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే మళ్ళీ వీటిని పునర్నిర్మాణం చేయాలి. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగల. ఈ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవటం, కాపర్ డ్యామ్ దెబ్బతినిపోవటం ఇంతవరకు ఎక్కడా జరగల. ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఇక్కడ జరిగింది. దాని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. అందువలన ఇక్కడ వచ్చినటువంటి వరద వల్ల, గుంటల వలన మట్టి కొట్టుకుపోవడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఇవాళ చెప్పింది. దీనికి బాధ్యులు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా, అది రాయరా? అది రాయకోకుండా మేమే బాధ్యులు ఉన్నట్టుగా రాస్తున్నారు. అదే వైసీపీ ఎక్కడ దొరికినట్టుగా కనపడితే చాలు జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యుడు, పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటారు. ఇంత పిచ్చి పనులు, చెత్త పనులు చేసి రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చే కార్యక్రమాలు చేయటమే కాకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా వింతగా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి కారకులైనటువంటి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రశ్నించడు, ప్రశ్నించి చెప్పేటటువంటి ఆలోచన చేయరు. ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద గందరగోళం చేయాలనేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ 2 గ్యాపులు ఉండటం వలన దీన్ని వివరంగా చెప్పాలి, ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను మరొక్కసారి చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో అత్యంత కీలకమైనటువంటి పోలవరాన్ని చిత్తశుద్ధితో ముగించాలి, రైతులకు నీరు చేరే విధంగా చెయ్యాలి అనేటువంటి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం, TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు ఒక కథనాలు వండి వార్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. గ్యాప్ 1లో +23 నుండి -12 వరకు దాదాపుగా 35 మీటర్ల మందం కోతకు గురైంది. గ్యాప్ 2లో +8 నుంచి -12 వరకు అంటే దాదాపు 20 మీటర్ల మందం దిగువ కాపర డ్యామ్ -22.5 మీటర్ల వరకు కోతకు గురైంది. ఇలాంటి కోతకు గురై ఇంత నష్టం జరిగి 800 కోట్ల రూపాయలు అదనంగా పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తే దానికి ఇవాళ మెయిన్ హెడ్డింగ్లు రాసి 2 ముక్కలు 3 ముక్కలు నేను అడుగుతా ఉన్నా. సైంటిఫిక్గా ఆలోచించండి, శాస్త్రీయంగా ఆలోచించండి. అది ఆలోచించుకోకుండా 2 ముక్కలు 3 ముక్కలు అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ మొంతమూట కొంత భాగం వరకు పునరావాసాన్ని కల్పిస్తారు, అది నింపి వాటర్ని ప్రజలకి, రైతులకు ఇచ్చి దాన్ని టెస్ట్ చేసి మిగతా భాగాన్ని చేస్తారు. ఇది వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి సత్యం. దాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు, పత్రిక అయినటువంటి రామోజీరావు గారు కలిసికట్టుగా చేసేటటువంటి కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్న చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఈ విధంగా మీరు చేయటం దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.